మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాడీ తోటి పోతాను, ఆటో నడుపుతాను, మా డాడీకి మందులు లేవు, ఏం లేవు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు కుడిభుజం లాంటి వ్యక్తులుంటారు, వ్యాపారం చేసుకునే వారికి కుడిభుజం లాంటి వ్యక్తులుంటారు. ఈ కుడిభుజం లాంటి వ్యక్తులు ఎందుకుంటారంటే ఒక సపోర్ట్గా ఉంటారు ఒక వ్యక్తులకు. కానీ ఒక విచిత్రమైన సంఘటన అని చెప్పొచ్చు, ఒక ఆటో కార్మికునికి కుడిభుజం లాంటి ఒక పాప వెన్నంటూ ఉంటుంది. మరి ఆ కారణం ఏంటంటే, నిజంగా ఈ ఏర్పుల ఎల్లయ్య అనే వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఏర్పుల ఎల్లయ్యకు ఇతను ఆటో కార్మికుడు. కానీ ఈ ఆటో కార్మికునికి పక్షవాతం రావడం వల్ల, చేయి కాలు పడిపోవడం వల్ల అతను లేవలేనటువంటి పరిస్థితుల్లో, నిజంగా చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి ఈ ఏర్పుల ఎల్లయ్యకు జీవనం సాగించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో తన కూతురు నిజంగా మరి పూట గడవని పరిస్థితి ఉంది, ఆకలి అవుతుంది, మరి అన్నం తినేటువంటి పరిస్థితిలో ఉన్నాము, ఇక్కడ వైద్య ఖర్చుల కోసం డబ్బులు లేవు, తిన్నామంటే తిండి లేదు, ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు ఆ ఆటో నడుపుతున్నటువంటి మన వాళ్ళ డాడీని చూసి చలించిపోయి, డాడీ ఎలా మనము మనం మన మన జీవనం ఎలా సాగాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచన చేసింది. ఏంటంటే, అతను కొంచెం లేస్తున్నటువంటి సందర్భంలో, డాడీ నీకు చేదోడు వాడిగా ఉంటా నేను అని చెప్పి చలించి ఆమె ఈ ఆటో ఇతనికి కుడి చేయి కుడికాలు రెండు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఎడమ చేయి ఎడమకాలు ఇవి రెండు మాత్రమే పనిచేస్తుంటాయి. అప్పుడు ఏమైందంటే, ఇతను గేర్ వేసి ఇక్కడ క్లచ్ బట్టి గేర్ వేసినటువంటి సందర్భము, ఇతనైతే ఆ కూతురు తన సొంత కూతురు ఏమైతుందంటే రేస్ పెట్టి బ్రేక్ వేసినటువంటి సందర్భము. నిజంగా ఇటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈ స్థితిలో ఎక్కడ కూడా లేనటువంటి స్థితి అని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిజంగా ఈ సంఘటన చాలా మందిని కలిచివేస్తుంది. అతనికి ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ ఇల్లును చూసినట్లయితే సొంత ఇల్లు కాదు ఇది, ఇతను కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. మరి ఈ పరిస్థితిలో నిజంగా ఈ సంఘటన మాత్రము నిజంగా చాలా బాధ కలుగుతుంది. అతని భార్య కూడా కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి, అతని కొడుకులు కూడా చాలా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి, చదివించుకోలేనటువంటి స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో నిజంగా ఆ పాపకు ఈ ఆలోచన రావడం అయితే చాలా గొప్పదని చెప్పొచ్చు. కానీ నిజంగా బాధ కలుగుతున్న విషయం ఏంటంటే, ఇతను నడుపుతున్నప్పుడు ఆమె కంట్రోల్ చేసే విధానం అయితే చాలా బాధ కలుగుతుంది ఒక విధమైనటువంటి. ఎందుకంటే ఇతను క్లచ్ బట్టి గేర్ వేసిన సందర్భము, ఆమె ఎక్సలేటర్ ఇస్తూ బ్రేక్ పడుతున్న సందర్భము, అసలు ఏమిటి అది ఒకేసారి ఈ కార్యక్రమం అంటే. ఎందుకంటే అది చేస్తే కానీ, అతను ఏ పని చేస్తే కానీ నడవని పరిస్థితి. కాబట్టి ఇలాంటి దుస్సాహస్థితిలో వీరున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీరిని ఆదుకోవాలి, ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటా వీరిని ఆదుకోవాలి. సుమన్ టీవీ కూడా సమాచారం అందగానే వచ్చింది, వీరు కూడా సుమన్ టీవీ పక్షాన ఖచ్చితంగా సహాయం అయితే చేస్తాము. మరి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వీరిని చూస్తూనే చాలా బాధ కలిగినటువంటి విషయము, తన భార్య కూడా చాలా బాధపడుతున్న విషయము, పిల్లలు కూడా చూస్తున్నాము ఏ విధంగా ఉన్నారో. చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు వీళ్ళు, నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఒక్కసారి ఈ ఆటో కార్మికుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా అతను మాట్లాడించాలంటే చాలా బాధ కలుగుతుంది. అయినప్పటికీ ఒక్కసారి ఆయన మాటల్లో విందాం, అసలు ఏం జరిగింది, ఆ పాప ఎందుకు ఆ సహాయం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది ఒకసారి ఆయన అడుగుదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నీకు, ఎప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది, అసలు ఏం ఇప్పుడు ఆటో ఎట్లా నడపగలుగుతున్నాను? గత 7 నెలల క్రితం నా కాలు చేయి రెండు పడిపోయినాయి. మొత్తం పడిపోతే ఇంటి పక్క వాళ్ళు మా వదిన కొడుకు సహకరించి నన్ను హాస్పిటల్లోకి తీసుకుపోయారు. 2 నెలలుగా నాకు ట్రీట్మెంట్ అయినాక కొంచెం లేచిన, అప్పటికి నా దగ్గర డబ్బులు లేవిగా, డబ్బులు లేకుంటే హాస్పిటల్కి పోదమ్మా, ఏం చేద్దాం, ఇంట్లో బియ్యం అయిపోయినాయి. పక్కింటి వాళ్ళు ఒక సీరు బియ్యం ఇచ్చారు. అయినా దాంతో నాకు బాధ ఎక్కువైంది, ఎందుకంటే నేను కష్టం చేసుకున్నా కానీ ఎవరి దగ్గర ఇంతవరకు అడుకోలే అని నాకు అది గిట్ల అయిపోయిందని నేను లేవాలన్న పట్టుదలతోటి ఈ గోడలు ఆ గోడలు ఊకే పట్టుకొని లేస్తున్నా. పొద్దుకు 3-4 సార్లు లేస్తున్నా. లేచి 2 నెలల ఊరకాల నేను రోడ్డు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన కట్టె పట్టుకొని బీజే థెరపీ వాళ్ళు డాక్టర్ ఏమని చెప్పిండు, ఎక్సర్సైజ్ బీజే థెరపీ ముఖ్యం, నువ్వెంత ఎక్సర్సైజ్ చేస్తే అంత తొందరగా లేస్తావు, మందులు వేసుకున్నా పని చేయవు అన్నారు. అంటే కట్టె పట్టుకొని తిరుగుతుంటే
ఆ సమయంలో మా అమ్మాయి ఇంట్లో నిలబడే బయటకు వచ్చి చూస్తుంది. నేను దెబ్బదెబ్బ నడుస్తుంటూ ఇక్కడ రోడ్ పైన పడిపోయిన కాలు వంకరు పోయి పడిపోగానే ఆమెకు ఎక్కువ బాధ అనిపించిందట. మా డాడీ పరిస్థితి ఏందని అనిపించి డాడీ ఏం నడుచకు నువ్వు నేను పట్టుకుంటాని పట్టుకొని తిప్పి తీసి ఎందుకని అంత కంగారు పడుతున్నావు అంటే మనకు తినేందుకు బియ్యం లేవు, పైసలు లేవు, నాకు మెడికల్స్ తెచ్చుకుంటాను లేవు, అందుకని బిడ్డ అంటే ఏం లేదు డాడీ నేనేమో స్కూల్ పోను నీ ఎంబడి ఉంటా అని చెప్పి వచ్చి నన్ను ఆటోలో కూసబెట్టి స్టార్ట్ చేయి అని చెప్పింది. స్టార్ట్ చేసి ఆ రోజు మొత్తం ఇక్కడ బసపురంలోనే తిప్పేసినాం. తెల్లారి డాడీ మనం భువనగిరికి వెళ్ళిపోదాం, ఇదే రకంగా మందులు నెక్కించుకుందాం, కీరాలు కొడదాం, నేను మందిని పిలుస్తా బతిలాడతా, మా డాడీకి పైసలు లేవంట, ఎక్కిన మంది పైసలు ఇస్తారు కదా కీరాలు కొట్టుకుందాం అని చెప్పింది. ఏడు నెలలు జరుగుతుంది సారు ఆ పక్షవాతం వచ్చి, ఏడు నెలల సంది పక్షవాతం వచ్చింది. ఒక మూడు నెలలు ఇంటికాడ ఉన్నాం, ఇంటికాడ ఉంటే ఏమి మందులకు తినటానికి తిండి, అప్పుడే పిల్లలు స్కూల్ తెరిచిరు, ఇక పిల్లలకు బుక్కులకు డబ్బులు లేవు, ఇంకొక మందులకు లేవు, తినటానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంటే తినటానికి తిండి లేకుంటే ఇంటి పక్కలు కూడా రెండు మూడు షేర్లు పెట్టిరు వండుకోరని తిన్నాము. తిన్నాం కానీ ఇంకొక మందులకు పైసలు డబ్బులు లేవు. ఎట్లా అని ఒకసారి భువనగిరి పోయండి మా పాపను తీసుకొని. భువనగిరి పోతే అక్కడ స్వర్ణగిరిలో కాయలు అమ్ముతురు అని తెలిసిందంట. తెలిస్తే మరి ఇక ఇంటికాడ ఉండి ఏం చేస్తాం, డబ్బులు లేవు కదా, గట్లనే నన్ను దించేసి అడుగుస్తుందిరా అని తీసుకెళ్ళినా. తీసుకెళ్ళి అక్కడ ఒక 15 రోజులు టెంపుల్ దగ్గర పైన గుట్ట కాడ మీద అమ్మిన, మీద అమ్మితే ఆ తర్వాతకి వాళ్ళందరూ వెళ్ళగొట్టిరు. అట్లయినా సార్ని కూడా సేట్ని బతలాడిన, సార్ మాకు ఇట్లా ఈయన పరిస్థితి మంచి లేదు, మా చిన్న చిన్న పిల్లలు బతకలేము సార్. ఓకే, మీ ఆయన ఈ పక్షవాతం వచ్చినాక ఆటో మీ పాపతో సహాయంతో ఎప్పటి నుంచి నడుపుకుంటుంది? 3 నెలలు అవుతుంది సార్ మా పాప ఈయన నడపబట్టి, ఒక 3 నెలలు అవుతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంట? పక్షవాతం వచ్చింది కాలు. పాప ఎందుకు నడపగలదు? మా పాప నా సారు ఈయనకు పక్షవాతం వచ్చింది, నడుస్తుండు బయట, నడుస్తుంటే కింద పడిపోయిండు. పడిపోతే మా డాడీ ఇట్లా పడిపోయినా అని బయట నుంచి వచ్చింది. బయట నుంచి వచ్చి ఎందుకు డాడీ ఇట్లా పడిపోయినా, డబ్బులు లేవు, మళ్ళీ పడిపోతే ఎట్లా అంటే, డాడీ మరి నేను కూడా కొంచెం నీతో సహాయం ఉంటా తీసా అని పాప వాళ్ళ డాడీ పక్క పంటు ఉండి ఒక రోజు నడిపింది. ఊళ్ళే నడిపితే డాడీ మరి నాకు కూడా కొంచెం బ్రేక్లు వేస్తుంది కదా, నేను నువ్వు భువనగిరి పోయి నడుపుదామా అన్నది. అంటే మా పాపకు వచ్చింది సార్, మా పాప డాడీ నడుపుదామా అని మా పాప ఇలా ఇలా డాడీ ఇద్దరు పోయారు. పోయి గట్లనే ఎల్ల ముగ్గుడి కాడ పెట్టుకొని స్వర్ణగిరికి నడుపుతారు సార్. నడిపినా కానీ ఎంత కిరాయి వస్తలేదు, మా అంటే 200-300 కంటే వస్తలేదు. మా పాప తిండి లేదు, పాప చెల్లించింది, మా పాప చెల్లించింది మందులు. డాడీ మనం ఇట్లా 200-300 నడిపినా గానీ నీ ఒక రోజుకు మందులు వచ్చినా చాలు డాడీ, నువ్వు మందులు వేసుకుంటే నువ్వు మంచి నన్ను అవుతావు, మనకు చాలా ఇబ్బంది ఉంది, పోదాం డాడీ అని నా బిడ్డ హెల్ప్ చేసింది. నా కొడుకులు కూడా ఈమె ఒకవేళ లేకుంటే కూడా నా కొడుకులు కూడా పక్క పొంటి ఉండి నడుపుతారు వాళ్ళు కూడా కొంచెం. మా బుజ్జులు డాడీకి ఏం సాయం చేస్తున్నావు? పక్కన స్కూల్ లేనప్పుడు పోతావా? ఎట్లా మరి డాడీని చూసి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. పెద్దగా ఎట్లా చూసుకుంటావు డాడీని? చూసుకుంటాం. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమైంది ఏమంటావు? మా డాడీకి మందులు మందులు కావాలా? ఓకే, మందులు ఇప్పిస్తా. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7వ నువ్వు కూడా సహాయపడతావా? అవును. నువ్వు కూడా సహాయపడతా? డాడీని మంచిగా చూసుకుంటుందా? మీరు చూసుకుంటా. 7వ ఊర్మిళ మా డాడీ పక్షవాతం వచ్చింది. మా డాడీ లేచి ఉంటే కింద పడ్డాడు, కింద పడుతుంటే నేను ఏమవుతు నేను ఇంటికన్నా ఉంటాను అన్న. మా డాడీ తోటి పోతా అన్న, ఆటో నడుపుతాను. మా డాడీకి మందులు లేవు, ఏం లేవు, మందు లేవు అని నువ్వు కూడా సహాయం చేద్దాం అనుకున్నావు హెల్ప్. రేసు బ్రేక్ ఎవరు నేర్పించడం? ఇది మా డాడీ. ఇప్పుడు ఇవి రెండు నువ్వు ఆపరేట్ చేస్తుంటే డాడీ అవి చేస్తాడా? ఇట్లా నువ్వు ఎన్ని రోజులు చేసుకున్నావు? చేస్తున్నావు 3 నెలలు చేస్తా. కిరాయి మరి ఇప్పుడు ఆటో ఎక్కుతురా? జనాలు మరి వస్తారు? ఎక్కువ తెలిసిన వాళ్ళు వస్తలేరు. లాస్ట్ ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? మా డాడీకి మందులు కావాలి.
మందులు మందుల కోసం నువ్వు ఈ ఆటోలు అంతేగా మందులు అవన్నీ ఇప్పిస్తే చదువుకుంటా నువ్వు వెళ్ళి మందులు సాయం అవన్నీ ఇస్తాయి డాడీకి. ఇల్లు కూడా లేదా? సొంత ఇల్లు కూడా లేదా? మీ తమ్ముళ్ళ నువ్వే చదివిస్తావు అని తెలిసిందే అవునమ్మ, వాళ్ళ కోసమే అడగను. గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు కొన్ని ఇస్తారు, కొన్ని మేము కొనుక్కోవచ్చుకోవాలి. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఆటో నడుపుకుంటూ డాడీ అయితే సాయం చేస్తూ మా తమ్ముళ్ళని చదివిస్తానని అన్నమాట కదా, నిజమేనా ఇది? తమ్ముళ్ళని చదువుకొని అన్నమాట కదా, నేను చదువుకోకుండా సరే అన్నమాట, ఇది నిజమేనా? చెప్పమ్మా నీ మాట. తాగిరు వీళ్ళు చిన్న చిన్న పిల్లలను తీసుకొని అక్కడ బతకలేరని ఇక్కడికి వచ్చిర్రు. వచ్చినాక ఈయనకు కాలు చేయలు పడిపోయి మరీ ఘోరంగా తయారైండు. వీళ్ళకి ఏ నాడు కానీ సుఖం లేదు. ఆ చిన్న పిల్ల స్కూల్కి పోయే పిల్ల ఆటో నడిపి, ఒక దిక్కు తండ్రి ఒక దిక్కు బిడ్డ, ఆటో నడిపి వాళ్ళని బతికించుకుంటూ ఆ పిల్లనే సాయం చేస్తుంది వాళ్ళకు. మేము కూడా కొంత కొంత సాయం చేస్తాం కానీ మరీ అంత చేయలేము. ఎవరైనా దయ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ పేదోళ్ళకు సాయం చేయాలి. కిరాయి ఇల్లు ఉంది, ఆ కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉంది వీళ్ళది. తప్పకుండా వీళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు సాయం అన్నా వీళ్ళ సాయం అన్నా చేయాలి. మీరు మాకు దోచినట్టు మేము చేస్తున్నాం కంట్రోల్ బియ్యము 5 రూపాయలు 10 రూపాయలు, కానీ అంత లేదు కదా. మేము కూడా వీళ్ళ లెక్కనే ఉన్నాం కానీ అట్లయినా మేము వీళ్ళని వాదుకుంటున్నాం. జర మీరు దయచేసి మీరు కూడా చూడండి. వాళ్ళకు ఏమీ లేదన్నా, ఈ ఊరికి బతకొచ్చారు, ఇల్లు లేదు ఏ లేదు. ఆ పిల్ల ఇప్పుడు 10th చదివేది ఉండే, వాళ్ళ బాధ చూడలేక ఆటో నడుపుతుంది. ఇక చిన్న పిల్లలు వాళ్ళకు బియ్యం లేవు, ఇప్పుడు తినటానికి ఇల్లు లేదు. మీరే ఏదన్నా సహాయం చేయాలి. వేరే ఊరి నుంచి వచ్చాడు వీడ, భర్తడు ఇల్లు లేదు, జాగా లేదు, ముగ్గురు పిల్లలు ఖాళీ అయి పడిపోయింది, బాధ ఉన్నది. భూమి లేదు, ఆట కొట్టుకొని బుడ్డ పొలా తిప్పుతుంది, మందులు లేవు, ఆయనకి ఇవ్వాలి, ఏదన్నా సహాయం చేయాలి. ఎలేజ గారు మంచి కష్టజీవి ఉండే, అతను కష్టపడి ట్రాక్టర్ పై డ్రైవర్ పని చేసి బతికేవాడు. అకస్మాత్తుగా అతనికి పక్షవాతం రావడం, ఇద్దరు పిల్లలు ఉండడం, పాపం వాళ్ళు ఒక అమ్మాయి కూడా పెళ్లికి ఎదిగింది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ఇల్లు కూడా సొంతం లేదు. కాబట్టి దయచేసి ఆయనకు సీఎం రిలీఫ్ నిండినానే ఏమైనా డబ్బులు సహాయం చేస్తే ఆయన వంతు జీవితం ఆయన గడపగలుగుతాడని కోరుకుంటున్నాం. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈ బాధ ఎవరికి రాకూడదు. ఎవరిని పలకరించినా అతనికి ఇద్దరు కుమారులు ఒక కూతురు, చిన్న కుమారులు, వాళ్ళు బడికెళ్ళే పిల్లలు. వాడిని పలకరిస్తుంటే వాళ్ళు ఏమి కోరుకోవట్లేదు, మా డాడీకి మందులు ఇప్పేయండి అంటున్నారు. మందులు ఇప్పేయండి, మా డాడీ మందులు ఇప్పిస్తే మంచిగా వాడవుతాడు, మమ్మల్ని చదివిపిస్తాడు, మేము చదువుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ పాప ఏం చెప్తుందంటే, నిజంగా కన్న కూతురు ఏం చెప్తుందంటే, నేను చదువుకోకుండా సరే నేను మా డాడీకి చేదోడు వాళ్ళు ఉంటాను, ఈ ఆటో నేను నడిపిస్తాను, మా తమ్ముళ్ళని మాత్రం నేను చదివిపిస్తాను, మా తమ్ముళ్ళని మాత్రం ఖచ్చితంగా చదివిస్తాను, వారిని నేను ఎట్టి పరిస్థితుల్లో నీ ఆటో నడిపోయిన డబ్బులు సంపాదించి నేను చదివిపిస్తానని చెప్పి ఈ పాప కోరుకుంటుంది, ఆ కూతురు కోరుకుంటుంది. నిజంగా ఈ బాధ ఎవరికి రాకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వం వీరికి సహాయం చేయాలి. ఉండటానికి ఇల్లు లేదు, కడుబీదరకంలో పుట్టినటువంటి ఈ ఏర్పుల చంద్రయ్య, అనిత, మరి ఉండటానికి ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు, వాళ్ళని చదివించుకుందామంటే చదువుకు డబ్బులు లేవు, బట్టలు కొనిద్దామంటే కూడా లేనటువంటి పరిస్థితి, పక్కింటి వారు కొంచెము బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలుగుతుంది. సుమంటివి తెలియగానే అసలు ఏందని చెప్పి వచ్చి చూసినట్లయితే చలించి వేసే దృశ్యాలు, ఆటోలో కూర్చొని అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం, పక్కింటి వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు ప్రభుత్వం తరఫున సాయం చేపియండి అని చెప్పి వేడుకుంటున్నారు. నిజంగా నాకు కూడా బాధ కలుగుతుంది. వారికి కూడా సుమంటి పక్షాన ఖచ్చితంగా ఇప్పుడు సహాయం చేసే వెళ్తాము, ఖచ్చితంగా సహాయం చేస్తాము, వారికి అయితే అన్నదండాలుగా ఎప్పటికి కూడా ఉంటామని చెప్పి సుమంటి పక్షాన కోరుకుంటున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కుటుంబాన్ని చూస్తే చాలా బాధ కలిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే, వీరిని చూసి ఈ కుటుంబాన్ని చూస్తే ఎంతో బాధ కలిగి సుమంటి పక్షాన మేము కూడా వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఖచ్చితంగా వీరికి సహాయం చేయండి. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకున్నామంటే బట్టలు లేవు, ఇలాంటి పరిస్థితులు కాబట్టి దయచేసి ప్రభుత్వం తరఫున కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని ఆదుకోవాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ పిల్లల్ని చదివించాలి. కాబట్టి నిజంగా ఈ సుమన్ టీవీ చూసే ప్రేక్షకులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా వీరికి ఆదుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. వీరి నెంబర్ కూడా మేము డిస్ప్లేలో ప్లే చేస్తాము. ఖచ్చితంగా వీరికి సహాయం చేయండి, వీరిని ఆదుకోండి, ఈ కుటుంబాన్ని బతికించండి.
తోటి పోతాను, ఆటో నడుపుతాను, మా డాడీకి మందులు లేవు, ఏం లేవు.